నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 106వ సినిమా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తున్నారు. సింహ లెజెండ్ లాంటి హిట్లు ఇచ్చిన డైరెక్టర్తో ముచ్చటగా 3వ హ్యాట్రిక్ కోసం మన బాలయ్య ఇప్పుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ మునుపెన్నడు లేని విధంగా 2 వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే అందులో ఒకటి అఘోర పాత్ర అని ఇంతకుముందే మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరోని ఎంత పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తారో విలన్ని కూడా అంతకు మించి పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తారు. తన సినిమా ఫార్ములానే అది, విలన్ అంత పవర్ఫుల్గా ఉండబట్టే ఆ విలనిజానికి హీరో ఎలా అడ్డుకున్నాడనే పాయింట్తో ఇప్పటిదాకా బోయపాటి శ్రీను మంచి హిట్లు సాధించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఈ సినిమాలో కూడా ఫాలో అవుతున్నాడు బోయపాటి. అయితే ఇంతకుముందు ఈ సినిమాలో విలన్గా హీరో శ్రీకాంత్ని తీసుకోవాలని అనుకున్నారు, కానీ ఇప్పుడు మరోసారి బాలయ్య సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ సినిమాలో మళ్ళీ లెజెండ్ సినిమాతో విలన్గా అవతారం ఎత్తిన జగపతి బాబునే మళ్ళీ ఈ సినిమాలో కూడా విలన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో గట్టిగా ప్రచారం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. బాలయ్య బోయపాటి సినిమాలో జగపతి బాబు విలన్ పాత్ర ఇదే అంటూ ఓ ఫ్యాన్ మేడ్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్టర్లో జగపతి బాబు ఒక వెరైటీ లుక్లో కనిపిస్తున్నారు. భారీ గడ్డాలు మీసాలు వేసుకొని తలకి తలపాగా చుట్టుకొని గంభీరంగా చూస్తున్నట్టు ఆ పోస్టర్లో కనిపిస్తుంది. అయితే ఇది అఫీషియల్ పోస్టరా కాదా అనేది తెలియదు, కానీ దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా ఇదే అఫీషియల్ పోస్టర్ అయితే బాగుంటూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంత వెరైటీగా ఈ లుక్ని డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.